తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేశారు. సీఎంఓ అధికారులతో చంద్రబాబు అత్యవసర సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడే ప్రమాదం ఉండటంతో ప్రాణ నష్టం పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ప్రధానంగా చూస్తే ఏపీలో ఏ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది అని అనుకోచుంటారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి చూసుకున్నప్పటికైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా చోట్ల అయితే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో ఈ అల్పపీడనం కారణంగా మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కూడా అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడన ఆవర్తనం కూడా ఏర్పడి ఉంది. దీని కారణంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రికి సమయంలో కూడా కలెక్టర్తో ఒక టెలికాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఈ నేపథ్యంలో ఏ జిల్లాలకి ఎక్కువ ఈ యొక్క వరద సమస్య ఉండబోతుంది అనే దాని మీద కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదు ఎక్కువయింది, అదేవిధంగా నమోదైన వర్షపాతం యొక్క వివరాలను కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరుతో పాటు కృష్ణా, గుంటూరులో, అదేవిధంగా రాజమండ్రి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా వర్షం అధికంగా కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సీఎంకి ఒక రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనకి ఏదైతే రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, ఉత్తరాంధ్ర, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాల మీద ఈ యొక్క ద్రోణి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. కనుక ఆ వాతావరణ శాఖ ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల మేరకు ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్లందరూ కూడా ఇప్పుడే అప్రమత్తమై ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే సమస్యల్లో ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా అధికారులు మీకు సహాయం చేస్తారంటూ కూడా ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రభుత్వ అధికారులు సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే విధులకు హాజరు కావాలి. ఎందుకంటే అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరు కూడా విధుల్లోనే ఉండాలంటూ కూడా చంద్రబాబు ఒక ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సెలవుల్లో ఉన్నవారు
వాళ్ళందరూ కూడా తిరిగి ఈరోజు ఉదయం నుంచి కూడా విధుల్లో అప్రమత్తమయ్యారు. అది కాకుండా ఏదైతే తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు వరదలు, అదేవిధంగా తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీర ప్రాంతం కోతకు గురవుతున్న ప్రాంతాల్లో ఏవైతే నివాస గ్రామాలు కానీ లేకపోతే నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబు సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు కూడా దీని మీద దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతం చాలా ఎక్కువ కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉప్పాడ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలోని భీమిలి, అదేవిధంగా గాజువాక వంటి ప్రాంతాల్లో కావచ్చు, తీర ప్రాంతం ఎక్కువగా కూడా కోతకు గురవుతుంది. కనుక ఇటువంటి ప్రాంతాల్లో పూర్తిగా అధికారులు అప్రమత్తం అవ్వండి, అక్కడికి ఏ సందర్శకులను కానీ లేకపోతే మిగతా ప్రజలను కానీ ఎవరిని కూడా వాటి దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీదే ఉందో అంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. దీంతోనే పూర్తిగా ఏదైతే తీర ప్రాంతం కోతకు గురవుతుందో అటువంటి ప్రాంతాలన్నింటిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఏవైతే అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి వర్షం ఎక్కువగా ఉండబోతుంది అంటూ కూడా వాతావరణ శాఖ ఒక అంచనాలు వేసుకొని ఇప్పటికే సూచనలు కూడా చేసింది. దీంతోనే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెంటనే వచ్చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం, మొత్తం వీటన్నిటి కారణంగా ఉన్న ఒక బోటు కూడా బోల్తా పడింది. అయితే మత్స్యకారులు ఎవరికి జరగని అంటే ప్రాణాపాయం లేనప్పటికీ కూడా బోటు పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇటువంటి నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండడం కోసం పూర్తిగా వాళ్ళెవరు కూడా వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా ఇప్పటికే చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారితే మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చెప్పారు. అదేవిధంగా అల్పపీడనం ఇప్పటికే ఒడిశా తీరానికి మొత్తం సమీపంలో కేంద్రీకృతం అయ్యింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందా లేకపోతే అల్పపీడనంగా మళ్ళీ అది ద్రోణిగా అలా ఏమైనా సరే బలహీనపడుతుందనే దాని మీద కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఒక దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ తీర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా వర్షాల వల్ల ఎఫెక్ట్ అయ్యే చాలా ప్రమాదం ఉంది. కనుక ముందస్తుగానే ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో ఏజెన్సీ గ్రామాలన్నింటిని కూడా ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలని, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత మూడు రోజుల నుంచి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి, ఈ వర్షాలు కురుస్తున్న కారణం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక అటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో వైద్య బృందాలను కూడా అప్రమత్తం చేశారు. ఏవైతే మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, మొత్తం అందరినీ కూడా వైద్య సౌకర్యాలు సకాలంలో అందించేటట్లు కూడా వైద్య బృందాలన్నీ కూడా అప్రమత్తం అవ్వాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్కి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు మొత్తం కూడా పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న రహదారులన్నీ కూడా నీటితో నిండిపోవడం వల్ల అక్కడ రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి ఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంటుంది. కానీ మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలకు చాలా అంతరం ఏర్పడుతుంది. కనుక అటువంటి నేపథ్యం ఏవైతే ఇబ్బందులు కలిగిన ప్రదేశాలు ఉన్నాయో వాటి దగ్గరికి అధికారులే వెళ్ళి వాళ్ళందరికీ ఏమైనా అవసరమైతే నిత్యావసర సరుకులు కానీ మిగతా మంచినీటి సదుపాయం కానీ కల్పించాలంటూ కూడా జిల్లా అధికారులకు అయితే ఇప్పటికే కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అల్లూరు జిల్లా కావచ్చు, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కలెక్టర్లు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ప్రత్యేక మెడికల్ బృందాలతో పాటు వర్షాలు కురుస్తున్న వల్ల కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఏవైతే భారీ వృక్షాలు కానీ లేకపోతే కొండ వాలు ప్రాంతాలు ఏవైతే వృక్షాలు ఉంటాయో ఇవి కూడా కూలిపోయి రహదారులకు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయిన ప్రమాదం ఉంది. కనుక అటువంటి ఏవైనా సరే జరిగితే వెంటనే అక్కడ చెట్లన్నింటిని కూడా తొలగించడానికి, అక్కడున్న ఇబ్బందులందరిని కూడా తొలగించడానికి పూర్తిగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా కూడా మనకైతే అక్కడికున్న సమాచారం అయితే అందుతుంది. దీంతోపాటు హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే పూర్తిగా అధికారులకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంచేందుకైతే ప్రభుత్వం పనిచేస్తుంది. కనుక ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం ఉండాలి. ప్రభుత్వ అధికారులు వారి విధులు ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నారో, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా గాలి ఏదైతే వీస్తుందో వీస్తున్న గాలిలో కూడా ఉండకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కానీ బయట రోడ్ల మీదకి వచ్చేటప్పుడు ఈదురుగాలు వీస్తున్న కారణంగా కరెంటు స్తంభాలు కానీ లేకపోతే వృక్షాలు కానీ పడే అవకాశం ఉంది. కనుక అటువంటి ప్రమాదములు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఇవ్వాలని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.
తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, తెలంగాణలో భారీ వర్ష సూచనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్ది రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. తాజాగా మరోసారి వాతావరణ శాఖ ఏదైతే ఈ వర్ష సూచనలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ పరిసరాల ప్రాంత దక్షిణ పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లి కొద్ది నైరుతి దిశవైపు వంగి ఉండడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అలాగే మరొక 3 రోజులు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ, అలాగే ఈ 2 జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరిస్తుంది. అలాగే అవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దంటూ సూచించింది. మరోవైపు పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశాయి. అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలు, వైద్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. ఇప్పటికీ కూడా నిన్న నుంచి కూడా ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో కూడా మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే మరొక సీఎం కూడా ఏదైతే ఈ వర్షాలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా ఆదేశించారు. అలాగే మరొక పక్క హైదరాబాద్ నగరంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా కూడా ఏదైతే మోటార్ ద్వారా తీసేందుకు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించి క్లోజ్ చేయడం కానీ, అలాగే మరొక పక్క నాలాల్లో ఎక్కడైనా ఓపెన్ ఉంటే వాటర్ క్లోజ్ చేసే పనులు అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా కార్మికులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ వర్షాలకు రోగాలు వచ్చే సందర్భంలోనే ఏదైతే వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు చెప్పారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా అక్కడ ఏదైనా పరిస్థితులు అనుభవిస్తున్నా కనుక వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 4 రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు కూర్చే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు అయితే జారీ చేయడంతో ఆయా జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ వేగంతో గాలులు వీస్తాయి. అలాగే చెట్లు విద్యుత్ దెబ్బలు కాల్పోవచ్చు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది మాదిరి. థ్యాంక్ యూ కుమార్.